హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు క్లాస్లో మనం మొక్కలలో విసర్జన అనేది ఏ రకంగా జరుగుతుందో చూద్దాం. సో జంతువులలాగా మొక్కలకు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు అనేవి ఉండవు. కానీ మొక్కలలో వివిధ జీవక్రియల ఫలితంగా అధికంగా ఏర్పడినటువంటి నీరు పత్రంలో ఉండేటువంటి పత్ర రంధ్రాల ద్వారా బాష్పోచ్చేక మరియు బిందు స్రావ అనేటువంటి ప్రక్రియల ద్వారా బయటకు పంపించబడుతుంది. అదేవిధంగా కిరణజన్య సమయక్రియలు ఏర్పడేటువంటి ఆక్సిజన్, శ్వాసక్రియలో ఏర్పడేటువంటి కార్బన్ డైఆక్సైడ్, పత్రంలో ఉండేటువంటి పత్ర రంధ్రాల ద్వారా, కాండంలో ఉండే లెంటి కణాల ద్వారా బయటకు పంపించబడుతుంది. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వ చేయబడి మొక్కలు వాటిని రాల్చడం ద్వారా ఆ వ్యర్థ పదార్థాలను దేహం నుంచి బయటకు పంపిస్తాయి. అయితే మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు మొక్కలకు రక్షణగా మరియు గాయాలు మాన్పుటకు మరియు విత్తనాల వ్యాప్తికి, అదేవిధంగా పరాగ సంపర్కానికి, ఇతర జీవులను ఆకర్షించడానికి కూడా సహాయపడడం జరుగుతుంది. కానీ జంతువులలో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలను గమనించినట్లయితే జంతువులలో వ్యర్థ పదార్థాలు అనేవి త్వరగా ఏర్పడడం జరుగుతుంది. కానీ జంతువులతో పోలిస్తే మొక్కలలో వ్యర్థ పదార్థాలు ఏర్పడే శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మొక్కలలో ఏర్పడేటువంటి జీవ సంబంధ రసాయన పదార్థాలను రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. అవి ఏంటంటే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, అదేవిధంగా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే మొక్కలు వాటి యొక్క సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధి కోసం ఉపయోగించుకునేటువంటి పదార్థాలనే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు మొక్కలు తయారు చేసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు క్రొవ్వు పదార్థాలు. అలా కాకుండా మొక్కలు తమ యొక్క అభివృద్ధికి, పెరుగుదలకు ఉపయోగించుకోకుండా దేహంలో నిల్వ చేయబడే వ్యర్థ పదార్థాలనే మనం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగురులు మరియు లేటెక్స్లు. ఇప్పుడు మనం మొక్కలలో ఉండేటువంటి కొన్ని రకాల ఆల్కలాయిడ్లను చూద్దాం. ఆల్కలాయిడ్లు అనేవి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా విషపూరిత పదార్థాలు. సో వివిధ రకాల మొక్కలలో వివిధ రకాల ఆల్కలాయిడ్లు అనేవి ఇక్కడ మీకు టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు వేపను కనుక గమనిస్తే వేపలో ఉండేటువంటి ఆల్కలాయిడ్ పేరు నింబిన్. సో ఇది మొక్కలో అన్ని దేహ భాగాలలో నిల్వ చేయబడడం జరుగుతుంది. సో అదేవిధంగా దాని యొక్క ఉపయోగం కనుక గమనించినట్లయితే, సో దీనిని మనం యాంటీసెప్టిక్గా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చామంతి మొక్కలో పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్స్ ఉండడం జరుగుతుంది. ఇవి పుష్పాలలో నిల్వ చేయబడడం జరుగుతుంది. వీటిని కీటకనాశనులుగా ఉపయోగించబడడం జరుగుతుంది. అంటే ఆల్కలాయిడ్స్ అనేవి మొక్కలకు విషపూరిత పదార్థాలు అయినప్పటికీ మనం వాటిని నిత్య జీవితంలో వివిధ రకాల అవసరాల కోసం వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రెండో రకమైనటువంటి వ్యర్థ పదార్థాలు టానిన్లు. ఈ టానిన్లు అనేవి ముదురు గోధుమ రంగులో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు, అంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. సో ఇవి తుమ్మ, అదేవిధంగా తంగేడు మొక్కలలో ఉండడం జరుగుతుంది. వీటిని తోలను శుద్ధి చేయడానికి మరియు గొంతు సంబంధ మరియు ఇతరత్ర దేహాలలో ఏర్పడేటువంటి అంతర్గత గాయాలను మాన్పుటకు వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ రెజిన్లు. ఇవి పైనస్ లాంటి వివృత బీజ మొక్కలలో రెజిన్ నాళాలలో, అంటే మొక్కలలో ఉండేటువంటి రెజిన్ నాళాలలో ఇవి నిల్వ చేయబడి ఉండడం జరుగుతుంది. సో వీటిని వార్నిష్ల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ జిగురులు. మొక్కలు గాయాలు మాన్పుకోవడం కోసం ఈ జిగురు పదార్థాలను స్రవించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం వేప తుమ్మ లాంటి మొక్కల యొక్క కొమ్మలను నరికినప్పుడు అవి జిగురును స్రవించడం చూస్తూనే ఉంటాం. జిగురులను ఆహార మరియు ఔషధ పదార్థాల తయారీలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లేటెక్స్. లేటెక్స్ అనేది మొక్క నుండి విడుదలయ్యేటువంటి తెల్లటి పాల వంటి పదార్థం. సో ఇవి లేటెక్స్ నాళాలలో మరియు లేటెక్స్ కణాలలో నిల్వ చేయబడి ఉండడం జరుగుతుంది. ఈ లేటెక్స్ను మనం వాణిజ్యరీత్యా అనేక అవసరాల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు రబ్బరు అనేది
ఈవియా బ్రెజిలిన్సిస్ అనేటువంటి రబ్బర్ మొక్క యొక్క లేటెక్స్, అదేవిధంగా బయోడీజిల్ జెట్రోప్ అనేది కూడా ఒక రకమైనటువంటి లేటెక్స్, అదేవిధంగా చూయింగమ్ మనం నమలేటువంటి చూయింగమ్ కూడా ఒక రకమైనటువంటి లేటెక్స్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంటే ఈ రకంగా వివిధ రకాల ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేవి మనం మొక్కల నుంచి సేకరించుకొని మన అవసరాల కోసం వాడుకోవడం జరుగుతుంది. చివరగా విసర్జన మరియు స్రావకానికి సంబంధించినటువంటి లేదా స్రావం అనేటువంటి పదాలకు మధ్య ఉండేటువంటి తేడా ఏంటో చూద్దాం. సో విసర్జన అనేది దేహంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను దేహం నుండి బయటకు పంపించేటువంటి ప్రక్రియ. స్రావం అనేది దేహంలో ఒక చోట ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు ఇంకొక చోటికి రవాణా చేయబడేటువంటి ప్రక్రియ స్రావం. సో విసర్జన అనేది నిష్క్రియాత్మకంగా జరిగితే స్రావం అనేది క్రియాత్మకంగా జరుగుతుంది, అంటే శక్తిని వినియోగించుకొని జరిగేటువంటి ప్రక్రియ. విసర్జనలో మనం చెమట, అదేవిధంగా మూత్రం, అదేవిధంగా దేహం నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి రావడం జరుగుతుంది. సో స్రావంలో ఎంజైమ్లు, హార్మోన్లు అనేటువంటి, అదేవిధంగా మొక్కల్లో విడుదలయ్యేటువంటి లేటెక్స్, అదేవిధంగా రెజిన్ లాంటి పదార్థాలు రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మనం మొక్కల్లో ఉండేటువంటి విసర్జనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో స్టూడెంట్స్, ఇప్పటివరకు మీరు శోధన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని సైన్స్ వీడియోలను చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.